జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా ఆ కార్యక్రమంలో దాదాపు 7,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హ యోగా డే సందర్భంగా మోదీ కాశ్మీర్లోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ప్రజలతో మోదీకి మంచి అనుబంధం ఉందని మనోజ్ సిన్హా తెలిపారు. అందుకే ఆయన ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందన్నారు. మోదీ రాక తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో ఆయనతో పాటు 7,000 మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. जम्मू कश्मीर में योग का प्रचलन पिछले 10 वर्षों में बढ़ा है. अनेक विश्व कीर्तिमान वर्ल्ड रिकॉर्ड योगा डे ने बनाए हैं. 10 वर्षों में लगभग 23.5 करोड़ से ज्यादा लोग योगा कर चुके हैं. जम्मू कश्मीर में भी गत वर्ष लगभग 23 लाख लोगों ने योग दिवस के दिन पार्टिसिपेट किया था. मैं उम्मीद करता हूं कि इस वर्ष ये संख्या माननीय प्रधानमंत्री जी के कारण और बढ़ने वाली है. और इस वर्ष जो थीम रखा है उस मंत्रालय ने योगा फॉर सेल्फ एंड सोसाइटी, तो एक अच्छा संदेश जम्मू कश्मीर में, देश में और पूरी दुनिया में.